सहनावतु सहवीर्यकरवावहै तेजस्विनावधीतमस्तु वावहै। ओम शांति शांति शांतिः। तीर्णो हि तदा सर्वान् शोकान् हृदयस्य भवति। శోకము అనగా కామన. ఎక్కడ ఉంటుంది ఈ కామన? ఆత్మస్వరూపంలో ఉంటుందా, బుద్ధి ఎందు ఉంటుందా? బుద్ధి అంటే హృదయం అంటే, అంటే దానికి చాలా సిగ్నిఫికెన్స్. ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడు, బుద్ధి అంటే క్షేత్రం. క్షేత్రంలో ఉంటుందా, క్షేత్రజ్ఞుల్లో ఉంటుందా? పెద్ద పెద్ద ఇష్యూ అది. సరే, ఉపనిషత్తులు అయితే క్షేత్రం అనే చెప్తాయి, శంకరులు కూడా అలాగే చెప్పారు. దీని మీద క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసే ఉన్నారు కదా. క్షేత్రం ఈ ఊళ్ళోనూ, క్షేత్రజ్ఞుడు మరో ఊళ్ళోనూ ఏమీ లేడు. నిజానికి క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని వ్యాపించి ఉండి క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. వేర్ క్షేత్ర ఈజ్, అక్కడే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. కనుక గంధపు తైలం రాసుకున్నట్లయితే, ఇప్పుడు సుగంధ తైలం రాసుకొచ్చి కారులో కూర్చున్నారనుకోండి, ఆ కారు దిగి వెళ్ళిపోయినా కూడా తర్వాత కూడా ఎక్కగానే ఆ సుగంధ తైలము తెలుస్తుంది. ఇప్పుడు ఈ హోటల్స్లో ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు నాన్ స్మోకింగ్ రూమ్ ఇమ్మని ఇన్సిస్ట్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు వాడు సిగరెట్ తాగేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు సిగరెట్ తాగేసి లేచకపోతాడు, కానీ ఆ రూమ్ అంతా కూడా సిగరెట్ వాసన గట్టిగా వేస్తూ ఉంటుంది. అలాగే క్షేత్రజ్ఞుడు క్షేత్రము కలిసే ఉన్నాయి కనుక క్షేత్రము నుండి ఉండే కామనల యొక్క వాసన క్షేత్రజ్ఞునికి సంక్రమిస్తుంది అని కోరుకుంటాడు. ఓకే, అలాగే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు శృతి చెప్పే వచనములను ఎరుగరు. శృతి ఏమని చెప్తుందంటే ఆత్మ చైతన్యము అదే క్షేత్రజ్ఞుడు, అసంగుడు అని చెప్తాం. కాబట్టి కేవలము బుద్ధి ఎందుండే కామనలు ఆత్మ ఎందుకు సంక్రమించడం అనే మాట శృతి విరుద్ధము అని అది కూడా చెప్పడమైనది. ఆ పూర్వపక్షాన్ని త్రోసిపుచ్చడమైనది. దాని మీద మళ్ళీ పూర్వపక్షం ఇంకోసారి, పూర్వపక్షం హృదయ కరణోత్పద్యత్వాత్ ఇతి చేత్ నా అంటే ఆ పూర్వపక్షం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కామన మొదలైనవి అంటే హృదయ కరణోత్పద్యత్వాదంటే, ఇప్పుడు కామన అనేది ఆత్మ వికారమే. ఇప్పుడు కామన అనేది వికారం అంటే అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. అంతకుముందు మీరు కామన లేనప్పుడు మీరు విశ్రాంతిగా శాంతంగా ఉన్నారు, కామన కలిగిన వెంటనే ఒక అదుర్ద బయలుదేరింది. మరి వికారమే కదా అది. ఇది ఎవరి యొక్క వికారం? బుద్ధి యొక్క వికారమా, ఆత్మ చైతన్యం యొక్క వికారమా? అంటే పూర్వపక్షం అంటాడు ఆత్మ యొక్క వికారమే అంటాడు. కామన ఆత్మ యొక్క కామనే కాబట్టి ఆత్మ యొక్క వికారమే. కానీ ఆత్మ యొక్క వికారమై ఉండి ఇప్పుడు కామన సిద్ధించాలనుకోండి, కామన సిద్ధించాలంటే కర్మ చేయాలి, కర్మ చేయాలంటే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఎక్కడ పుడుతుంది? బుద్ధి ఎందు పుడుతుంది. కాబట్టి ఆత్మయందు కామన పుట్టి తద్వారా హృదయంలో ప్రవేశించి అక్కడ సంకల్ప రూపాన్ని చెంది తద్వారా ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములలో ప్రవేశించి బయట కర్మరూపంగా అది ఆ కామన తీర్చుకొనబడును. కాబట్టి హృదయమునందు కరణములు అంటే ఇంద్రియములు, వాటి ఎందు కామన వచ్చేట్లా చేస్తోంది ఆత్మయే. కామన పుట్టునట్లు చేయబడుతున్నది ఆత్మచేతనే చేయబడుతుంది. కాబట్టి ఆత్మయందే కామనలు ఉంటాయి. కానీ ఆ కామనల యొక్క నిర్వాహము అంటే ఏమిటి? ఆ కామనను తీర్చుకుంట అనే ప్రాసెస్ హృదయమునందు కరణములయందు మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి వాస్తవంగా ఆత్మ యొక్క వికారములే. ఈ విధంగా చెప్పినా కూడా మనకి ఆత్మ అసంగము ఇత్యాది వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి పొసగుతాయి. ఎలా పొసగుతాయి? కామనకు సంబంధించిన సంకల్పము, తర్వాత చేష్ట కర్మ,
ఈ రెండు కూడా ఆత్మయందు ఉండవు, కేవలము కామన మాత్రమే ఆత్మయందు ఉంటుంది. ఆ విధంగా కామనను అనుసరించి వచ్చేటువంటి సంకల్పము చేష్ట ఇత్యాదులతో ఆత్మకు సంబంధం ఉండదు, కేవలం కామన మాత్రం ఆత్మయందు ఉంటుంది. ఆ విధంగా మనం చెప్పినా కూడా ఉపనిషద్ వచనములు పొసగును అని పూర్వపక్షం. ఇది తెలుగులో చదువుతో చూడండి, విస్తారంగా ఉంటుంది. కామనా ఇత్యాదులు అంటే కామన క్రోధము కూడా పెట్టుకోండి, ఆత్మ యొక్క వికారములే. అయినప్పటికీ బుద్ధి అనే అంతఃకరణముచే ఆత్మయందు ఉత్పన్నము చేయబడము. ఆత్మయందే పుడతాయి, కానీ ఆత్మయందు స్వతహాగా పుట్టవు, బుద్ధిని బట్టి ఆత్మయందు పుడతాయి. థింక్ ఇట్ లైక్ దాట్. హృదయ కరణ ఉత్పాద్యత్వ, హృదయ అంటే బుద్ధి, బుద్ధి అనేది కరణము, అంతఃకరణం కదా అది. బుద్ధి అనే అంతఃకరణము చే ఆత్మయందు కామనలు పుట్టించబడును. ఇప్పుడు ఎలాగో చెప్తా చూడండి, ఆత్మ అంటే నేను, నా హృదయ నాకు కామన పుట్టింది. ఈ కామన ఎక్కడి నుంచి పుట్టిందంటారు? బుద్ధి నుంచి పుట్టింది. బుద్ధి ఏం చేస్తుందంటే కొన్ని వాసనలను కలిగి ఉండి, ఇప్పుడు అంతకుముందు ఎప్పుడో ఒక భోగాన్ని మీరు అనుభవించారనుకోండి, ఆ భోగవాసన బుద్ధి ఎందు ఉంటుంది, ఒక ఇంప్రింట్ అయి ఉంటుంది. అదేం చేస్తుందంటే ఆత్మయందు కామన పుట్టిట్లే చేస్తుంది. కాబట్టి కామన పుట్టేది ఆత్మయందే, కానీ కామన ఆత్మయందు స్వతహాగా పుట్టదు, బుద్ధి అనే అంతఃకరణము ద్వారా పుట్టించబడును అని మీరు చెప్పినప్పుడు కూడా ఆత్మయందు కామనలు స్వతహాగా లేవు అనేటువంటి వాక్యం పొసగుతుంది. ఆత్మయందు స్వతహాగా కామనలు లేవు, కానీ హృదయం అనే కరణము చేత ఆత్మయందు కామనలు పుట్టించబడుతూ ఉన్నాయి అని అలా చెప్తాము. మొత్తానికి కామనలు అనేవి ఆత్మయందే పుడుతున్నాయి అని చెప్తాము అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం హృది శ్రుతాః ఇతి విశేషణాత్. నా అంటే ఆ పూర్వపక్షం అంగీకారం కాదు. ఎందుకని? కామనలు ఆత్మనిశ్రుతాః అని చెప్పలేదు, హృది శ్రుతాః అని హృది అని విశేషణం వేసి చెప్పారు. దాన్ని వివరిస్తారు. నహి హృదయస్య కరణమాత్రత్వే హృది శ్రుతాః ఇతి వచనం సమంజసం. ఇప్పుడు హృదయంలో ఉండవండి కామనలు, ఆత్మయందే ఉంటాయి. హృదయం ఊరికే కరణము అంటే అవి ఆత్మయందు పుట్టుటలో ఇటు ప్లేస్ ఏ రోల్, ఆత్మయందు పుట్టిట్లా చేస్తుంది అని అనే సందర్భంలో ఆత్మనిశ్రితాః హృదా ఉత్పాద్యాః అని చెప్తారు తప్ప, అంటే హృదయము చేత పుట్టించబడేవి ఆత్మయందు ఉండేవి అని చెప్తారు తప్ప హృదిశ్రితాః అని మాత్రం చెప్పరు. కానీ హృది శ్రుతాహ అని చెప్పుట చేత కామనలు హృదయము చే, హృదయం అంటే బుద్ధి, బుద్ధి చే మరొక దాని యందు పుట్టించబడేవి అనే అర్థం కాదు, హృదయమునందే ఉంటాయి. హృదయే ఏవ రూపాన్ని ప్రతిష్ఠితాని ఇతి చ. రూపములన్నీ కూడా హృదయమునందే ఉంటాయి. రూపములు అంటే కన్నుతో చూశారు అదొక రూపము, చెవితో విన్నారు శబ్దము అది కూడా ఇంకో రూపము, గంధము మరి ఒక రూపము. కాబట్టి ఇవన్నీ అంటే పంచ విషయములు ఏవైతే ఉన్నాయో వాటి నామరూపములన్నీ కూడా హృదయమునందు మాత్రమే ఉంటాయి, అక్కడే కామనలు ఉంటాయి. ఎందుకంటే కామన అనేది ఎప్పటికీ కూడా శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించి ఉంటుంది తప్ప, కనుక ఆ విషయములన్నీ కూడా విషయ వాసనలన్నీ కూడా హృదయమునందే ఉంటాయి. కాబట్టి ఎక్కడ వాసనలు ఉన్నాయో అక్కడే కామనలు పుడతాయి. కాబట్టి ఆ హృదిశ్రుతాః హృదయే ఏవ రూపాణి అనే వచనములను బట్టి ఆత్మయందు కామనలు పుడతాయి లేదా ఉంటాయి అనే మాట అంగీకారం కాదు. ఆత్మవిశుద్ధేశ్చ వివక్షితత్వాత్ హృచ్ఛ్రయణ వచనం యథార్థమేవ యుక్తం. తర్వాత పైగా ఈ కామనలనేవి హృదయమునందు ఉంటాయి అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే ఆత్మవిశుద్ధము అని శృతి చెప్పగోరుతోంది. ఎందుకంటే కామనలనేవి కాలుష్యం, ఈ కాలుష్యము ఎక్కడ ఉన్నది అని మీరు చెప్పాలి.
ఇప్పుడు బంగారం ఉందనుకోండి, అది చక్కగా ప్రకాశించాలి. ప్రకాశించవలసినది ప్రకాశించుట లేదు, అంటే కాలుష్యం ఉన్నది. ఈ కాలుష్యం బంగారం యొక్క స్వరూపంలో ఉందా, లేకపోతే బంగారానికి బయట ఉండే పై పొరయన్ను ఉన్నదా? పై పొరయన్నే ఉంటుంది. స్వరూపంలో కాలుష్యం ఉండదు. బంగారం యొక్క స్వరూపము శుద్ధమే. సమ్ ఎగ్జాంపుల్. అదేవిధంగా కామనలు ఉన్నవి కాలుష్యం అది, కానీ ఆ కాలుష్యము ఆత్మయందు లేదు సుమా అని చెప్పడం కోసమని హృదయశిఖితాహం చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది కామనల యొక్క సోర్స్ ఏమిటి కాదు. దట్ ఈస్ ది నాట్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్. ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ వెదర్ ఆత్మ ఈజ్ ప్యూర్ ఆర్ నాట్, ఆత్మ విశుద్ధి. అదే శుద్ధి యొక్క వివక్ష. కామనలు అంటే కాలుష్యం. కాబట్టి హృదయమునందు కామనలు నిలిచి ఉంటాయి అని చెప్పుట యథార్థమే, ఎందుకంటే తద్వారా మాత్రమే ఆత్మశుద్ధము అని మనకి నిర్ధారితమవుతుంది. దానినే చెప్పుటకు శృతి పూనుకున్నది. పైగా ధ్యాయతీవ లేలాయతీవా ఇతే చ శృతేః అన్యార్థా సంభవాత్. ఇప్పుడు మనస్సు ఏకాగ్రముగానున్నప్పుడు, లేకపోతే మనస్సు సంకల్పిస్తున్నప్పుడు ఆత్మయే సంకల్పిస్తోందా, లేక ఆత్మ సంకల్పించినట్లుగా ఉన్నదా, అంటే ఇవా ధ్యాయతీవా. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషను. మీరు మనస్సు పెట్టండి, మీ మనస్సు ఆందోళనగా ఉందనుకోండి, మనస్సు ఆందోళనగా ఉంది, మీరేమంటారు? ఈ ఆందోళన నేనే ఆందోళనగా ఉన్నాను అని మీరు అంటారు. అంతే కదా, మరి నేను ఆందోళనగా ఉన్నానండి, దుఃఖము ఆందోళన కలిగి ఉన్నాను, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని మీరు ఒక యోగి దగ్గరికి వెళ్ళారనుకోండి. అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దుఃఖము ఆందోళన నాకు గలవు అని ఒక జాతకుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు వెంటనే గ్రహాలను చూడడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే గ్రహ దుఃఖము ఆందోళన గ్రహముల వలన కలిగింపబడుతుంది. క్లీన్ గ్రహములే కలిగిస్తాయి. డోంట్ ఎవర్ ఆస్క్ ది క్వశ్చన్ హౌ కమ్ అని అడగద్దు. గ్రహములే దుఃఖమును ఆందోళనను కలిగిస్తాయి. కాబట్టి వాడు అది చూస్తాడు. నక్షత్ర విద్య అని ఒకటి ఉంది, వాడేమిటి నక్షత్రాలే దుఃఖాన్ని ఆందోళన కలిగిస్తాయి. న్యూమరాలజిస్టులని ఈ మధ్యన వచ్చారు వీళ్ళు. వీళ్ళు వాళ్ళు మాట్లాడే భాష నేను ఒకసారి విన్నాను. ఈ జాతకులు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు బాగా గడుసుగా మాట్లాడేస్తున్నారు, చాలా గడుసుగా. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జాతకాలు చెప్పి వాళ్ళకి అన్నీ సరిగ్గా తెలియవండి, వాళ్ళు అసమగ్రంగా అసందర్భంగా చెప్తారు. ఏదో ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ చెప్తారు. అసలు నెంబర్ని బట్టి ఉంటుందండి అంటాను. గ్రహములు కూడా నెంబర్కి తగ్గట్టుగానే నడుస్తాయని వాడు అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. చాలా అథారిటేటివ్గా పండితుల్లాగా చెప్పేస్తూ ఉంటాడు. వాడేమంటాడు, నెంబర్ కొంచెం ఓపిక పట్టండి, నెంబర్ వల్ల మీ మనస్సు ఆందోళన అలజడి కలుగుతుందని వాడు చెప్తాడు. స్పెల్లింగ్ వల్ల మీ మనస్సుకి ఆందోళన అలజడి కలుగుతుందని ఇంకొకటి చెప్తాడు. లోకము చాలా విచిత్రమైన లోకం. ఒక యోగి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, వాడేమంటాడంటే మనస్సు యొక్క ఆందోళన అలజడి నీదే అవుతుంది. మనస్సు అలజడి ఆందోళన ఉన్నప్పుడు you are one with the mind. So the what he talks of a difference between the two, drashta manasu rendu untai, kani manasulo aladadi andolana vaste adi drashtaku sankraminchi teerunu, kabatti aa vidhanga nuvu samsarivi ani yogi cheptadu. Aithe ippudu nenu em cheyali, nee manasu yokka andolana aladadi neeku chendinave. Okay, that is how I feel also. Ippudu nenu em cheyali, ఆ మనస్సును నిరోధించవలేము అని చెప్తారు. అర్థమైందా మీకు వాడి సమస్య? వేదాంతి దగ్గరకు వచ్చారనుకో, వీడు ఏమంటాడంటే చూడమ్మా, నీళ్లలో చంద్రుడు ఉన్నాడు, ఆ చంద్రుడు కదులుతున్నాడు, ఆ కదలిక ఒరిజినల్ చంద్రుడికి ఉంటుందా? ఉండదు. చంద్రుడు కదులుతున్నాడా? కదలటం లేదు. నీరే కదులుతోంది, కానీ నీరు కదులుతున్నప్పుడు చంద్రుడు కదిలినట్లుగా అనిపిస్తుంది.
నీరు కదలకుండా ఉన్నప్పుడు చంద్రుడు కదలుట లేదు అనిపిస్తుంది. వాస్తవంలో చంద్రుడికి కదలిక కానీ కదలిక ఆగిపోవుట అనేది కానీ రెండు కూడా చంద్రునికి లేవు. ఆత్మ కూడా అంతే. మనస్సు ఏకాగ్రముగా ఉన్నప్పుడు ఆత్మ ధ్యాయతీవ, మనస్సు అలదడిగా ఉన్నప్పుడు ఆత్మ లేలాయతీవ. వాస్తవంలో ఆత్మ నేదర్ ధ్యాయతి నార్ లేలాయతి అని మనం చదివాము. ఈ వాక్యము పొసగవలెను అన్నట్లయితే ఆత్మ యందు కామనలు ఉండడానికి వీలు లేదు. పోనీ ఈ వాక్యానికి మరో అర్థం చెప్పి ఇంకో అర్థం చెప్పడం, ఎలాంటి అర్థం చెప్పడము అంటే ఆత్మ యందు కామనలు ఉంటాయి అనేటట్టుగా ఇంకో అర్థం చెప్పచ్చునా అంటే అలాంటి అర్థము సంభవమే కాదు. ధ్యాయతీవ లేలాయతీవ ఇతి శ్రుతే అన్యార్థసంభవాత్. మళ్ళీ పూర్వపక్షం, కామాయేస్య హృది శ్రుతాః ఇతి విశేషణాత్ ఆత్మాశ్రయాః అపి సంతి ఇతి చేత్ నా. మళ్ళీ పూర్వపక్షం అంటే ఒకే ఒప్పుకున్నామండి, హృది శ్రుతాః. మళ్ళీ ది డైరెక్షన్ ఆఫ్ ది పూర్వపక్షం మారుతుంది. ఓకే, అగ్రీడ్. హృది శ్రుతాః అని చెప్పారు కదా, కామనలు హృదయమునందు ఉన్నవి అని అన్నారనుకోండి, అంటే అర్థం ఏమిటి? హృదయంలో ఉండే కామనలు హృదయంలో ఉన్నాయి, ఆత్మయందుండే కామనలు ఆత్మయందున్నాయి అని అర్థం చెప్పాలి కదా. ఇప్పుడు కామనలు హృదయమునందు ఉన్నవి అంటే అర్థం ఏమిటి? కామనలు చాలా చోట్ల ఉంటాయి, మోకాల్లో కొన్ని, మోచేయిలో కొన్ని, అలా చాలా చోట్ల ఉంటాయి, ఆత్మలో కూడా ఉంటాయి. ఇక్కడ మనం హృదయమునందు ఉండే కామనల గురించి మాట్లాడుతున్నాము. ఇది ఎలా ఉంది? కాబట్టి కొన్ని కామనలు అక్కడ పైగా ఎగిపోయి, ఏ కామనలైతే హృదయమునందున్నవో అని చెప్పారు. కామాహ ఏ హృదిశ్రితాహ అని చెప్పారు. ఆ గదిలో ఉన్న వాళ్ళని భోజనానికి పిలు అన్నట్లుగా, ఎవరైతే ఆ గదిలో ఉన్నారో వాళ్ళని భోజనానికి పిలు అంటే అర్థమేంటి? ఇంకా మిగతా గదుల్లో కూడా ఉన్నారు. అలాగా ఏ కామనులైతే హృదయమునందు ఉన్నవో అన్నారంటే అర్థమేమిటి? హృదయమునందు కొన్ని ఉన్నాయి, ఆత్మయందు మరికొన్ని ఉన్నాయి అని అర్థం. అలా వస్తుంది అర్థం. కాబట్టి ఆత్మయందు కామనలు ఉంటాయి. అనాశ్రితాపేక్షత్వాత్ నా, అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే అనాశ్రితాపేక్షత్వాత్. ఓకే, సో దానికి ఆశ్రిత అపేక్ష లేకుండుట వలన అని అర్థం. అది సంగ్రహవాక్యం, దాన్ని వివరిస్తే కానీ మనకి తెలీదు. అయినా కూడా సంగ్రహవాక్యాన్ని హృదయమునింకా ఆశ్రయించని కామం అది. ఇప్పుడు హృదయమునందు ఏ కామనలు గలవో అని చెప్పారంటే అర్థం కొన్ని కామనలు హృదయంలో ఉంటాయి, కొన్ని ఆత్మయందు ఉంటాయి, హృదయంలో ఉండే కామనల గురించి చెప్తున్నారు అని కాదు. అది కాదు దాని అర్థం. మరి ఏమిటి దాని అర్థం అంటే, ఈ లోకంలో చాలా కామనలు ఉన్నాయి, అనేక కామనలు ఉన్నాయి. నిజానికి ఎన్ని కోరికలు ఉన్నాయి? ఇన్ఫినిట్ కోరికలు. మీరు కోరదగ్గవి ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినిట్ ఉన్నాయి. అలాగ అనేకానేకములైన కోరికలలో ఏవో కొన్ని హృదయంలో, వీడి హృదయంలో ప్రవేశించే ఆ కోరికలు అని అర్థం. అంతే తప్ప కొన్ని ఆత్మలో ఉన్నాయి, కొన్ని హృదయంలో ఉన్నాయని కాదు. ఇప్పుడు ఓ అమ్మాయి తండ్రితోటి నాకు డైమండ్ రింగ్ కావాలని కోరింది. డైమండ్ రింగ్ కామన ఆవిడ హృదయంలో ఉంది అంటే అర్థం ఏంటంటే, డైమండ్ రింగ్ కావాలని కోరచ్చు, వడ్డాణం కావాలని కోరచ్చు, లేకపోతే వంకీ కావాలని కోరచ్చు, ఇలాగ కావాలని కోరదగ్గవి 100 ఉన్నాయి. వాటిలో ఒకటి ఆవిడ హృదయంలో ప్రవేశించింది అని అర్థం. అంతేగాని ఆ ఒక్కటి హృదయంలో ఉంది, మిగతా 90 ఆత్మలో ఉన్నాయని కాదు. కామనలు అనే వాటికి హద్దే లేదు. లోకంలో అనేక కామనలు ఉంటాయి. లోకంలో జనులకు ఉండే కామనలను చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. సెల్ ఫోన్ కావాలని ఒకటికి కామన,
ఐఫోన్ కావాలని ఒకటి కామన, ఆండ్రాయిడ్ ఫోన్ కావాలని ఇంకొకటి కామన, యాపిల్ ఫోన్ కావాలని మరొకటి కామన, ఏవేవో కామన, బ్లూటూత్ కావాలని ఇంకొకటి కామన, ఏవేవో కోరికలు ఉంటాయి. ఎన్ని కోరికలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దే ఆర్ అరౌండ్, ఫ్లోటింగ్ అరౌండ్. ఇంకా వీడి హృదయంలో ప్రవేశించలేదు, ఎందుకంటే ప్రస్తుతానికి ఏవో కొన్ని ఆల్రెడీ ప్రవేశించి వీడిని సతమత పెట్టుతున్నాయి. అవి అయిన తర్వాత వాడు వాటికి వస్తాడు అనే అభిప్రాయం. అంతే తప్ప కొన్ని గామనలు హృదయంలోనూ, కొన్ని గామనలు ఆత్మలో ఉన్నాయని మాత్రం కాదు. అనాశ్రిత అపేక్షత్వాలు అంటే ఇంకా హృదయాన్ని ఆశ్రయించకుండా బయటే ఉండిపోయిన కామనలను అపేక్షయా, వాటి అపేక్షతో హృదయమందున్న కామనలు అని చెప్పారు. అంతే తప్ప ఆత్మయందు కామనలు అని మాత్రం కాదు. దాన్ని ఆయన వివరిస్తున్నారు. నాత్ర ఆశ్రయాంతరమపేక్ష్య ఏ హృది ఇది విశేషణం. ఏ కామనలైతే హృదయమునందు గలవో అని చెప్పుటకు తాత్పర్యము, హృదయము అనే ఆశ్రయమునున్న కామనలు, మరొక ఆశ్రయము ఆత్మ కానీ మరొకటి కానీ దాని ఎన్నున్న కామనలు అని చెప్పుట అభిప్రాయం కాదు. మరి ఏమిటి అభిప్రాయం? కింతది మరి ఏమిటి అభిప్రాయం? ఏ హృది అనాశ్రిత కామా తానపేక్ష్య విశేషణం. ఇంకా హృదయంలో ప్రవేశించకుండా మిగిలి ఉన్న కామనలను దృష్ట్యా హృదయమునందున్న ఏవైతే కామనలు హృదయమునందు గలవో అని చెప్పారు. అంతే తప్ప ఆత్మయందున్నవి అనే అభిప్రాయం కాదు. ఏతు అప్రరూఢా భవిష్యా భూతాశ్చ ప్రతిపక్షతో నివృత్తా తేన ఏవ హృదిశ్రితా. చూడండి కామనలు ఎలా ఉంటాయంటే, ఏదో అప్పుడు ఇంకా పుట్టలేదు కామనలు, వీడికి ఇంకా ఆ కోరిక పుట్టలేదు. అంచేత ఇంట్లో అదే దాచేయంట్రా అది వాడు చూసేటంటే కావాలంటాడు రా అని దాచేస్తాడు, దాచేయడం. ఎందుకంటే చూసేటంటే కావాలని కోరిక, వాడికి కోరిక పుట్టేస్తుంది. అది మంది కాదు, అది చూసేటంటే వీడికి కోరిక పుడుతుంది అని చెప్పి దాచేయండి. సో ఆ రకంగా ఇంకా పుట్టని కామనలు కొన్ని ఉంటాయి. అప్రరూఢ భవిష్య, ఇప్పుడు పుట్టలేదు భవిష్యత్తులో తప్పకుండా పుడతాయి, నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వెంటనే వాచి కొనుక్కుంటాను అని భవిష్యత్తు గురించిన కాపరులు. తర్వాత భూతాహ, ఇంతకుముందు పుట్టేయి కానీ ప్రతిపక్షతో నివృత్తాహ, ఇదివరకు వాటి అవి పుట్టేయి, పుట్టి అవే ఈ కామన మంచిది కాదు అని తెలుసుకుంటే వెనక్కి పోయాయి. అలాంటి కామనలు ప్రతిపక్ష భావన. ఇప్పుడు అమ్మాయి తండ్రిని నాకు వజ్ర కుటుంబరం కావాలి అని అడిగింది. అమ్మ చూడు, నీకు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చాయి, నాన్నగారు ఆర్థిక పరిస్థితి బాగులేదు, ఇప్పుడు వజ్ర కుటుంబరం అంటే 100,000 రూపాయలు ఖరీదు కదా, అంత ఉంగరం ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు, నువ్వు గట్టిగా పట్టుబడితే కాదని లేక అప్పు చేశారంటే అప్పుల్లో కూరుకుపోయి కష్టపడిపోవాల్సి వస్తుంది అని ఆ తల్లి బోధించింది ఆ అమ్మాయికి. బోధిస్తే సరే నాకు అర్థమైందిలేండి అక్కర్లేదులే అండి. అలాంటి కామనలు ఉంటాయి. ప్రతిపక్ష అంటే దానికి ఆపోజిట్, ప్రతిపక్షత ఆపోజిట్ థింకింగ్ వల్ల నివృత్త విని తిరిగిపోయిన కామనలు. తేన ఏవ హృదిశ్రితా, ఇటువంటి కామనలన్నీ హృదయమునందు ఉన్నాయా ఇప్పుడు? లేవు. వాటిని ఉద్దేశించి హృదిశ్రితా, ప్రస్తుతం హృదయంలో ఉన్న కామనలు అని చెప్పారు తప్ప ఆత్మలో కొన్ని కామనలు ఉన్నాయి, హృదయంలో కొన్ని కామనలు ఉన్నాయని మాత్రం కాదు. సంభావ్యంతే చేతే, ఎందుకంటే ఆ కామనలన్నీ మన దృష్టికి వస్తాయి, ఆ కామనలను కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. కన్సిడరేషన్లోకి తీసుకుని వాటి అపేక్షతో అంటే విత్ రిఫరెన్స్ టు దెమ్ ఏవైతే హృదయమునందు ప్రస్తుతం నిలిచి ఉన్నాయో. ఇప్పుడు ప్రతి మనిషికి హృదయంలో అట్ ఎనీ గివెన్ టైం ఏవో 1, 2, 3 కామనలు ఉంటాయి. ఇంకా రాబోయే కామనలు చాలా ఉన్నాయి, వచ్చి వెనక్కిపోయిన కామనలు చాలా ఉన్నాయి, ప్రస్తుతానికి 2, 3 ఉన్నాయి, మిగతావన్నీ భవిష్యత్తులో వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. వాటిని ఉద్దేశించి ప్రస్తుతం ఉన్న కామనలు అని చెప్పడం అందే తాత్పర్యము. కానీ హృదయంలో కామనలు కొన్ని, ఆత్మయందు మరికొన్ని కామనలు అని చెప్పుట తాత్పర్యము కాదు. 2 పాయింట్లు,
ఆత్మయందే కామనలు ఉంటాయి అనే మాట తప్పు, కొన్ని హృదయంలోనూ కొన్ని ఆత్మయందు ఉంటాయన్నది కూడా తప్పు. ఆత్మస్వరూపంలో కామనలు ఉండవు అని మీరు తెలుసుకున్నారనుకోండి. అది ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎందుకంటే కామన ఎక్కడ ఉంటే అక్కడ సమస్య పుడుతుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉన్నదో తెలిసిన క్షేత్రమునందు కలదు. క్షేత్రమునందు కూడా అది సమస్య ఎలా అవుతుందో, సమస్య ఎప్పుడవుతుందో తెలిసిన మీరు ఆ క్షేత్రంతో ఐడెంటిఫై అయినప్పుడే అవుతుంది. సపోజ్ యు స్టాప్ ఐడెంటిఫికేషన్, అప్పుడు ది హోల్ ప్రాబ్లం ఈజ్ రిజాల్వ్డ్. అంచేతనే కామన భయము ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనసు ఏ మనస్సునందు ఉన్నవి ఇవి. దెయ్యం ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఆత్మయందు ఉండదు, మనస్సులో ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి? ఆత్మయం నా ఎందు దెయ్యం, నాకు దెయ్యం పట్టిందని గెంతులు వేయాల్సిన అవసరం లేదు, అది మనస్సులో ఉంటుంది. కాబట్టి మీరు మనస్సుని, ఆ మనస్సులో ఉండే ఆ భయానికి చెందిన సంకల్పాలను మీరు వాచ్ చేయండి. వాచ్ చేస్తే అవి పోతాయి. ఈ ఉపాయం ఎలా ఉంది? ఇది బాగుందా? లేకపోతే కుంభకం చేసి మనస్సును నిరోధిస్తారా? లేకపోతే నెంబర్ ప్లేట్ మారుస్తారా? లేకపోతే మీ పేరులో ఆ స్పెల్లింగ్ మార్చుకుంటారా? లేకపోతే గ్రహ జపం చేయిస్తారా? లేకపోతే నక్షత్ర జపం చేయిస్తారా? మీరు ఏది చేయించాలో మీరే డిసైడ్ చేసుకోండి. జవర్ యూ వాట్. ఇది వేదాంత రచుడు. అతో యుక్తం తానపేక్ష్య విశేషణం. అలాంటి ఇతరములైన కామనలు ఎన్నో గలవు. అవి ప్రస్తుతం ఇంకా హృదయంలోకి రాలేదు ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. వాటిని ఉద్దేశించి హృదిశ్రిత అనే విశేషణం చేసి చెప్పి వేసినారు. ఏ ప్రరూఢాః వర్తమానాః విషయే తే సర్వే ప్రముచ్యంతే ఇతి. అంటే హృదయమునందరి కామనలన్నీ పోవును, హృదయశ్రితాహ కామాహ వాటి నుండి వీడికి విముక్తి కలుగును అని చెప్పినప్పుడు, హృదయమునందున్న కామనలు అంటే అభిప్రాయం ఏమిటంటే, ఏవైతే ఒకనొక విషయమునందు కామన్ ఎప్పుడు విషయాన్ని గురించి ఉంటుంది, శబ్దస్పర్శ రూపరస గంధములలో ఏదో ఒక దాని గురించి ఉంటుంది, ఆ విషయమునందు అంకురించి కామనలు పుట్టే ఉన్నాయి, వర్తమానాహ ఇంకా నడిపిస్తున్నాయి, అటువంటి కామనలన్నీ కూడా అవి తొలగిపోతాయి అని అభిప్రాయం. ఇక్కడ భాష్యం ఎలా ఉంది? ఓకే, అంతే అంతే. విషయే విషయే వర్తమానా, కరెక్టే. ఇప్పుడు విషయే అంటే విషయమునందు, విషయము అంటే శబ్దస్పర్శ రూపరసగంధం, దాని విషయమై దాని కామన దేని ఎందు పుడుతుంది? ఏదో ఒక విషయమునందు, శబ్దమునందు కామన, రసమునందు కామన. ఏ విధంగా కామన పుట్టింది? ప్రరూఢ వర్తమానా ఉంటూ ఉన్నాయి. అటువంటి కామనలన్నీ కూడా దూరమైపోతాయి అని చెప్తున్నారు. అవి ఎక్కడ ఉంటాయి? హృదయమునందు మాత్రమే ఉంటాయి, ఆత్మస్వరూపమునందు కాదు. మళ్ళీ పూర్వపక్షం తథాపి విశేషణానర్థక్యమితి చేత్. ఈ చర్చ పూర్తవ్వాలంటే మళ్ళీ నేను ఇలా చెప్తూ ఉంటాను, మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇంకా అప్పుడే అదేమీ ఒక కొలిక్కి రాలేదు. ఎక్కడక్కడ ఉంటాయి మీరు ముందుకు నడవండి అంటే నేనేమీ చేయగలిగింది. మా సిద్ధాంతం ఏమిటంటే, అసలు కామనలు ఎక్కడ ఉన్నాయి అని తేల్చుకోవలసిన విషయం. ఎందుకంటే నా స్వరూపంలో కామనలు లేవు అని కనుక మీకు తెలిసిందంటే మీరు కృతార్థులైపోతారు. కాబట్టి చర్చ చేయాల్సిందే. తర్వాత శాస్త్ర దృష్టి అని ఒకటి ఉంటుంది. శాస్త్రంలో ఏది చెప్పినా సమగ్రంగా లోతుగా చెప్తారు తప్ప పైపైన చెప్పరు. మామూలుగా ఈ పురాణాలు చెప్పినట్టుగా అలా పైపైన కథల కింద చెప్పేసి ముందుకెళ్ళిపోవడం ఉండదు. తథాపి విశేషణ అనర్థక్యం ఇది చేయ అంటే ఏమిటి? హృదిశ్రితాహని విశేషణం. కామనలకి విశేషణం ఏమిటి? హృదిశ్రితాహ. హృదయమునందు ఏ కామనలైతే కలవో
ఆ విశేషణం ఉంది కాబట్టి ఆ విశేషణానికి నువ్వు ఏదైనా ఒక సార్థకత చూపించాలి. ఇప్పుడు కామనలు అని చెప్పుకుంటే కామనల నుండి విముక్తుడవును అని చెప్పలేదు, హృదయమునందుండే కామనల నుండి విముక్తుడవును అని చెప్పారు. అంటే ఏమిటనమాట, బహుశా ఆత్మయందు కూడా ఇంకో కొన్ని కామనలు ఉంటాయేమో, ఇంకా వాటి నుంచి విముక్తి రాలేదేమో, అలాంటి పాసిబిలిటీ ఏదో ఒకటి ఉండాలి. అలాగే ఏమీ లేదండి అన్నప్పుడు హృదిశ్రిత అనే విశేషణం వేయడం అనవసరం కదా మరి అని పూర్వపక్షం. ఇప్పుడు భూత భవిష్యత్ కామనలు ఉంటాయి, ట్రూ, గడచి భూతకాలంలో పుట్టి పోయిన కామనలు ఉన్నాయి, భవిష్యత్ కాలంలో రాబోయే కామనలు ఉన్నాయి. కానీ శృతి యొక్క అభిప్రాయం ఏమిటంటే సకల కామనలు లేకుండా పోతాయని శృతి యొక్క అభిప్రాయం. కాబట్టి వర్తమాన కాలంలో ఉన్న కామనలు అని పర్టికులర్గా చెప్పవలసిన ఆవశ్యకత లేదు, ఎందుకంటే భవిష్యత్తులో కూడా కామనలు రాకపోవడం శృతికి అభీష్టమే. గతంలో కామనలు వచ్చినవి కూడా మంచివి అని శృతి ఏమీ చెప్పడం అభిప్రాయం కాదు. అసలు కామనలు ఏమీ ఉండకూడదు. కామనలు ఏమీ ఉండనప్పుడు కామనల నుండి విముక్తుడగుట అని చెప్పి ఊరుకోవాలి. అంతేగాని గడచిలో గతంలో వచ్చి వెళ్ళిపోయిన కామనలను రాబోయే కామనలను ఉద్దేశించి అపేక్ష వాటిని రిఫరెన్స్ టు దెమ్ వాటిని అపేక్షించి ఏ కామనలు అయితే ప్రస్తుతం వర్తమానంలో ఉన్నాయో వాటి నుండి మాత్రమే విముక్తుడవుతాడు అని చెప్పడము అది సరిగ్గా సబబుగా లేదు. అంటే వర్తమాన కాలంలో కామనల నుంచి విముక్తి వస్తే సరిపడుతుందా, భవిష్యత్తులో రాకపోయినా పర్లేదా, గతంలో వచ్చి వెనక్కిపోయినవి మళ్ళీ పుట్టచ్చా, వడాలుటాకే. కాబట్టి హృదయమునందున్న కామనలు అని పర్టికులర్గా విశేషణం వేశారు కనుక ఇదేదో గతకాలీన కామనలను భవిష్యత్కాలీన కామనలను మనస్సులో పెట్టుకుని వేసిన విశేషణము అని మేము ఒప్పుకోం. మరి ఏమంటావు అయితేను, ఆత్మలో ఉండే కామనలు వెర్సెస్ హృదయంలో ఉండే కామనలు అని మేమంటాం. కాబట్టి ఆత్మలో కామనలు ఉన్నాయి, నీకు ఆత్మయందు కామనలు ఉన్నాయి అని తేలితే ఏమిటి లాభం, అంతా లాభమే. ద్వైతం అలాగే సిద్ధిస్తుంది, ఎందుకంటే వీడి ఆత్మలో కామనలు వేరు, వాడి ఆత్మలో కామనలు వేరు, ఇంకొకడు ఆత్మలో కామనలు వేరు, కాబట్టి ఆత్మలు వేరు వేరు. దేవుడి ఆత్మలో పూర్ణ కామ, వీళ్ళందరూ అపూర్ణ కాములు, కాబట్టి దేవుడు వేరు వీళ్ళు వేరు. మీరు అసలు కామన ఇప్పుడు భేదాన్ని చూపించే అంశాలు ఏమిటి, కామనలు క్రోధాలు భయాలు ఇవే కదా భేదాన్ని చూపించే అంశాలు. ఈ భేదాన్ని చూపించే విషయం ఎందుకంటే మీ కామనలు వేరు నా కామనలు వేరు, మీకు నాకు భేదం ఎక్కడుంది, కామనలు క్రోధాలు భయాల్లోనే ఉంది. అవి ఏవి కూడా ఆత్మకి చెందవు అనేస్తే మీ ఆత్మకి నా ఆత్మకి తేడా ఏముంది, ఇంకా తేడా లేదు. కాబట్టి ఎంతో కొంత తేడా మెయింటైన్ చేసి ద్వైతం మెయింటైన్ చేసుకోవాలన్నట్లయితే ఈ కామనలు హృదయంలో ఉండేవి హృదయంలో ఉంటాయి, ఆత్మలో ఉండేవి ఆత్మలో ఉంటాయి. కాబట్టి కామనలు ఎప్పుడైతే ఆత్మలో ప్రవేశించాయో ఒక ఈ రకం కామనలు ఉన్న ఆత్మ వేరు, ఇంకో కామనలు ఉన్న ఆత్మ వేరు, అమెరికాలో ఉండే ఆత్మలు వేరు, ఎందుకంటే వాళ్ళ కామనలన్నీ చాలా విడ్డూరంగా ఉంటాయి. ఇండియాలో ఉన్న ఆత్మలు వేరు, ఇండియాలో కూడా ధనవంతుల కోరికలు విడ్డూరంగా ఉంటాయి, భేదవాళ్ళ కోరికలు ఇంకో రకంగా ఉంటాయి. భేదవాడు ఒకే కోరు ఉంది, పప్పు ఉంటే బాగుండని వాడికి కోరుకుంటుంది, ధనవంతుడికి యాపిల్ ఫోన్ కొత్తది నాకు కావాలని కోరిక వాడుకుంటుంది, ఎవరి కోరికలు వాళ్ళవి. కాబట్టి ఆత్మలు వేరు అని తేలుతుంది. అందుకోసం హృదయశ్రిత అనే విశేషణాన్ని బట్టి కామనలు అనేవి హృదయమునందు ఉంటాయి తప్ప ఆత్మయందుండవు అని మీ మాట మేము ఒప్పుకోము. ఆ విశేషణాన్ని అది విశేషణం అనర్థకమే. కాబట్టి విశేషణం అనర్థకమే అంటే అర్థం విశేషణం ఉంది అంటే అర్థం ఆత్మయందు కూడా కామనలు ఉంటాయి. అదే అలా కాదయా, ఆ విశేషణం సార్థకమే. ఎందుకంటే తేషు యత్నాధిక్యాధేయార్థత్వాత్, కరెక్టే, భూతకాలీన కామనలను భవిష్యత్కాలీన కామనలను ఉద్దేశించి వర్తమానంలో ఉండే కామనలను చెప్తూ హృదయశ్రితాహని శృతి చెప్పిందే కానీ ఆత్మ ఎందుంటాయనే అభిప్రాయం కాదు. అలా ఎందుకు చెప్పాలి, భూతకాలకామైన కామనలను భవిష్యత్కాల కామనలను అపేక్షించి వర్తమాన కామనల గురించి ఎందుకు చెప్పాలి అంటే
గడిచిపోయిన కామనలను పోగొట్టుకునే ప్రయత్నం నువ్వేం చేయక్కర్లేదు, అవి ఎలాగూ పోయాయి. భవిష్యత్తులో ఉండే కామనలను పోగొట్టుకునే ప్రయత్నం ఇప్పటి నుంచే అక్కర్లా, అప్పుడే చేయొచ్చు. నువ్వు ప్రస్తుతం చేయాల్సిందల్లా వర్తమాన కాలంలో ఉండే కామనలను సరిచేయటానికే నువ్వు అధికమైన ప్రయత్నం చేయాలి. అందుకోసమని వర్తమాన కామనలను ఉద్దేశించి హృదిశ్రితాహని చెప్పినారు. కాబట్టి విశేషణము సార్థకమే. తేషు యత్నాధిక్యాధేయార్థత్వాత్. దీనికి తెలుగులో ఏం రాసామంటే ఎలా ఎదగా ముముక్షువు ఆ వర్తమాన కామనల విషయంలో అధికముగు ప్రయత్నమును చేయవలసి ఉన్నది, అందుకోసమని హృదిశ్రితాహని వర్తమాన కామనలను చెప్పినారు. హృదయము కాకుండా ఆత్మయే కామనలకు ఆశ్రయము అని కల్పించే పక్షంలో మోక్షము అసంభవమగును. మోక్షము అసంభవమని వేదము చెప్పలేదు. అట్టి నిర్ణయము మోక్షవాదులకు ఇష్టము కూడా కాదు. అది తరువాత వాక్యం. ఇతరథ అశ్రుతం అనిష్టంచ కల్పితం స్యాత్ ఆత్మాశ్రయత్వం కామానాం. కాబట్టి వర్తమాన కామనలను హృదయంలో ఉన్నాయని చెప్పడం కోసం, వాటి నుంచి విముక్తి కోసం హృదిశ్రితాహని విశేషణం వేశారు. వర్తమాన కామనలని పాయింట్అవుట్ చేయడం కోసం విశేషణం. భవిష్యత్ కామనల గురించి భూతకామనలని పక్కన పెట్టి వర్తమాన కామనల విషయంలో నువ్వు మనస్సు పెట్టు అని చెప్పడం కోసం హృదిశ్రితాహని విశేషణం. అంతే తప్ప కొన్ని కామనలు హృదయంలోనూ కొన్ని ఆత్మలోనూ ఉంటాయని చెప్పడం కోసం కాదు. మీరు ఈ పాయింట్ని ఒప్పుకోకుండా ఆత్మయందు కూడా కామనలు ఉంటాయి అని మీరు కల్పించారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసిన. సో ఆత్మాశ్రయత్వం కామానాం, కామనలకు ఆత్మయే ఆశ్రయము, కొన్నింటికి కానీ అన్నింటికి కానీ అని మీరు కల్పిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసునండి. అంటే హృదిశ్రిత అన్నదానికి భిన్నంగా కామనలకు ఆత్మాశ్రయత్వాన్ని మీరు కల్పిస్తే శృతిలో ఎప్పుడూ చెప్పని దాన్ని మీరు కల్పించినట్లవుతుంది. శృతం అశ్రుతం అనిష్టం. ఇప్పుడు పరకాయ ప్రవేశం శంకరాచార్యులు చేశారు అని మీరు కల్పించారనుకోండి, ఆయన భాష్యాల్లో ఎక్కడా ఎప్పుడు ప్రస్తావము కూడా చెయ్యని పరకాయ ప్రవేశాన్ని ఆయన నెత్తిమీద పెట్టినట్టు అవుతుంది. నెంబర్ వన్, పరకాయ ప్రవేశము చేశారు అంటే దేహాభిమానము ఉండి తీరాలి. దేహాభిమానం లేకుండా పరకాయ ప్రవేశం లభిస్తారు. ఈ కాయము నాది, ఆ కాయము నాది కాదు వాడిది, ఈ కాయమును భద్రంగా ఓ చోట పెట్టుకుని ఆ వాడి కాయంలోకి వెళ్తాను అని ఆయన ఆ పని చేశారు అంటే దేహాభిమానం ఉండాలి. మీరు ఇంతకాలం నుంచి శంకర భాష్యాలు చదువుతున్నారు, ఆయనకి దేహాభిమానానికి సపోర్ట్గా ఎప్పుడైనా మాట్లాడారు ఆయన? ఆయన దేహాభిమానాన్ని అంగీకరించేటువంటి ఒక స్కీమును ఆయన ఓటు వేస్తారా? కాబట్టి పరకాయ ప్రవేశం అన్నది సూతరాము అంగీకారమే కాదు. ఇప్పుడు నేను కొంచెం టాపిక్ మార్చి మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ పెద్దలు, ఆయన పరకాయ ప్రవేశం చేశారనే 108 నేమ్స్ పెట్టుకుని పూజలు చేసుకుంటూ మఠాల్లో శంకర మఠాల్లో కాలక్షేపం చేస్తున్నారంటే శంకర విజయాల్లో అలా రాసుకుని శంకర విజయాల్లో రాసి పెట్టుకున్నారు పరకాయ ప్రవేశం. అది పురాణం చెప్పుకుంటూ ఆ పుస్తకాలను ప్రచారం చేసుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారంటే వీళ్ళు శంకరాచార్యులు న్యాయం చేశారా అన్యాయం చేశారా? వాట్ ఏ మిస్చీఫ్ ఇట్ ఇస్. ఎంత మిస్ఫార్చ్యూన్ అవుతుంది. దానికి వ్యతిరేకంగా ఆయన గళాన్ని విప్పారు ఆయన పాపం ఒక స్వామి ఆనాడే. అంచేతనే వీళ్ళందరూ ఆయన పక్కన పెట్టారు. మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా సరే మూఢత్వానికి అంధవిశ్వాసానికి వ్యతిరేకంగా ఎవడు గళం విప్పితే వాడిని పక్కన పెట్టేస్తారు. వాడిని మెయిన్ స్ట్రీమ్లోకి రానివ్వరు. మెయిన్ స్ట్రీమ్లో ఏవో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవన్నీ వాళ్ళే పంచుకుంటారు. ఈ బయట వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వరు. నిజంగా మళ్ళీ పూర్వపక్షం నకంచన కామం కామయతే ఇది ప్రాప్త ప్రతిషేధాత్ ఆత్మాశ్రయత్వం కామానాం శ్రుతమేవా ఇతి చేత్ నా. ఇంక ఇప్పుడు హృదిశ్రితాహనే దాని మీద చర్చ పూర్తయింది.
ఇంకా దాని మీద పూర్వపక్షికి ఇంకా చెప్పేది ఏమీ లేదు. ఇప్పుడు వాడు ఇంకో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, ఏమని, నకంచన కామం కామయతే అని ఉంది, ఆత్మనిష్ఠుడు ఏ కోరికను కోరడు అని ఉంది. ఏమంటే ఎప్పుడూ కూడా ప్రసక్తస్యైవ నిషేధ అని ఒక నియమం ఉన్నది, ప్రసక్తమైన దానికే నిషేధము. అంటే ఏమిటి, ఇప్పుడు ఇప్పుడు అయ్యప్ప వ్రతమో లేకపోతే ఏదో వ్రతం చేస్తారు, ఏదో ఏకాదశి వ్రతమో, ఆ వ్రతం చేసిన రోజునే కోరికలేమీ ఉండకూడదు అని చెప్తారు. కోరికలేమి ఉండకూడదు అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటి, మామూలుగా వ్రతం కనుక కాకపోతే కోరికలు అనేవి ఉంటాయి, ఉండొచ్చు కూడాను, ఆ రోజు మాత్రం ఉండకూడదు అని చెప్పినట్లయినది. అలాగే ఈ ఆత్మనిష్ఠుడు నకంచన కామం కామయ్యతే అని అన్నాడంటే, అని వాడు ఏ కోరిక కోరుకోడు అని అన్నాడంటే, ఆ సందర్భంలో ఆత్మని ఏ కోరికలు వాడికి లేవు అని అభిప్రాయం. మిగతాప్పుడు ఉండనే ఉంటాయి, కాబట్టి ఆత్మయందు కామనలు ఉంటాయి అని కోరుకోవచ్చు. తెలిసిందండి, తెలుగులో ఏం రాసే ఉంటే అక్కడ నిద్రించిన వాడు గురించి చెప్పారు, నిద్రపోయిన వాడు నకంజన కామం కామయ్యతే. నిద్రించిన వాడు అది ఆ మంత్రం అంతా చూస్తే కానీ తెలియదు, అంచేతే నేను బ్రాకెట్లో రాసి పెట్టాను. నిద్రించిన వాడు భోగ్య వస్తువును దేనినైనాను కోరుటలేదు అనే శృతి వాక్యము ఆత్మయందు ప్రాప్తమైన కామనలను నిషేధిస్తోంది. ప్రాప్తము కాని దాన్ని నిషేధము ఉండదు, కావున కామనలకు ఆశ్రయము ఆత్మయే. ఏమంటే మీరు వ్రతం చేసుకునేప్పుడు కామన్లు ఏమీ ఉండకూడదు అని చెప్పారనుకోండి, అంటే అర్థం ఏంటి, మీలో నార్మల్గా ఉంటాయనే కదా, అవి నార్మల్గా ఉంటాయనే ఉండకూడదు అని నిషేధించారు. అలాగే భయాలు ఏమీ ఉండకూడదు అని నిషేధించారనుకోండి, అంటే అర్థం ఏంటి, ఏవో చిన్న చిన్న పెద్ద భయాలు ఉంటాయనే నిషేధించారు. అసలు భయం అనేదే వాడు ఎరగడనుకోండి, నిషేధం చేస్తారా, చేయరు. కాబట్టి నకంచన కామం కామయ్యతే అనే నిషేధం ఉన్నది కనుక, అక్కడ కామయ్యతే అంటే ముముక్షుకు అంటే ఆత్మస్వరూపుడు, సుషుప్తుడు, సుషుప్తుడు ఆత్మస్వరూపుడే కదా. కాబట్టి ఒక ఆ సమయంలో కామనలు లేవు అంటే మిగతా అప్పుడు కామనలు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఆత్మయందే ఉంటాయి. నో, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే సహీ స్వప్నో భూత్వా ఇతే పరనిమిత్తత్వాత్ కామాశ్రయత్వ ప్రాప్తే. అక్కడ ఏం చెప్పారంటే వీడు నిద్రపోతున్నాడు, వీడి ఎందు ఏ కామనలు ఉండవు, ఏ కోరిక ఉండదు, కానీ ఇంతట్లోకి వాడు బుద్ధిని పట్టుకుని బుద్ధిని ఉపాధిగా చేసుకుని స్వప్నాలు చూస్తాడు, అక్కడ కోరికలు కూడా ఉంటాయి. దీన్ని బట్టి స్వతహాగా వీళ్ళు కోరికలు ఉన్నట్లా, లేకపోతే బుద్ధిని బట్టి కోరికలు పుట్టినట్లా, బుద్ధిని బట్టి కోరికలు పుట్టినట్లా. అలాగే వీడు నిద్రలేస్తాడు, నిద్రపోతున్నప్పుడు నకంజన ఏ కోరికను కోరటలేదు, నిద్రలేస్తాడు, మనస్సు పనిచేయటం ప్రారంభిస్తుంది, ఇప్పుడు అన్ని కోరికలను కోరుకుంటున్నాడు. అంటే దేన్ని బట్టి వచ్చాయి ఈ కోరికలు వీడికి, మనస్సును బట్టి వచ్చాయి. ఇప్పుడు మీకు ఏదైనా దుఃఖం ఉందనుకోండి, మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈ దుఃఖము ఎవరికి, నాకు. మరి నేను నిద్రపోతున్నప్పుడు కూడా నేనే కదా నిద్రపోయాను, నేనే కదా నిద్రపోయాను, నిద్రలో ఈ దుఃఖం నాకు లేకుండాను. మరి తెలివి వచ్చేప్పటికి దుఃఖం వచ్చింది అంటే ఏమిటి, నిద్రలో నేనుకి తెలివి వచ్చిన తర్వాత ఉండే నేనుకి ఏదో తేడా ఉందన్నమాట. ఎందుకంటే పరిస్థితులు అవే ఉన్నాయి, నిద్రలో నేనుకి దుఃఖం లేదు, తెలివి వచ్చిన నేనుకి దుఃఖం ఉన్నది, అవే పరిస్థితులు. కాబట్టి నిద్రలో నేనుకి తెలివి వచ్చిన నేనుకి తేడా కలదు. ఏమిటా తేడా, నిద్రలో ఉండే నేను యందు అహంకారము లేదు, తెలివి వచ్చిన నేను యందు అహంకారము కలదు, అది తేడా. కాబట్టి దుఃఖానికి ఇప్పుడు హేతు ఏమిటి, అహంకారము, ఆత్మ కాదు, అహంకారం దుఃఖ హేతు, ఆత్మ కాదు. ఎందుకంటే ఆత్మ నిద్రలో ఉంది, ఆత్మయే హేతు అయితే నిద్రలో కూడా దుఃఖం కలగాలి. కనుక కామనలు అనేవి ఆత్మయందు లేవు. ఎప్పుడైతే మనస్సుకు తెలివి వచ్చిందో ఆ మనస్సుని ఉపాధిగా చేసుకుని, మనస్సు అనండి బుద్ధి అనండి డజంట్ మ్యాటర్, ఉపాధిగా చేసుకుని కామనలు
వస్తున్నాయి అని మనకి నిర్ధారితమైపోయినది. పరనిమిత్తత్వాత్ కామాశ్రయత్వ ప్రాప్తే, పరము అంటే ఆత్మ కంటే ఇతరము అనాత్మ, దాని నిమిత్తముగా కామనలకు ఆశ్రయము లభిస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా బుద్ధియే కామనలకు ఆశ్రయము, ఆత్మ చైతన్యము కాదు. ఇది ఒక హేతువు చెప్పి పూర్వపక్షాన్ని కొట్టారు, కొట్టేశారు. ఇంకో హేతువు చెప్తున్నారు, అసంగవచనాచ. అంతకీ ఆత్మ అసంగము అని చెప్పారు. అసంగోహ్యయం పురుష, ఆత్మ అసంగము అని చెప్పారు. ఈ అసంగం అనే మాట కరెక్ట్ అంటావా తప్పంటావా? శృతి చెప్తూ ఉంది అలా, నహి కామాశ్రయత్వే అసంగవచనముపపద్యతే. ఆత్మయందు కామనలు ఉంటాయి, కామనలు ఆత్మను ఆశ్రయించి ఉంటాయి అని నువ్వు చెప్పినప్పుడు ఆత్మ అసంగము అనే మాట పోసగదు. అంటే ఏమన్నా సంఘానికి కామానికి ఏమిటంటే సంబంధం ఉంటావేమో. సంగశ్చ కామః ఇతి అవోచామ. సంగము అంటే కామమే. ఇప్పుడు నా చెప్పిన మాట వీళ్ళందరూ వినాలి, అది కామనా కదా? అటాచ్మెంట్ ఈజ్ కామన. వీళ్ళు నేను కోరిన విధంగా మెలగవలను అంటే కామన్. కామన్ అంటే నాకు వజ్ర కుటుంబం ఉండాలి, కారు ఉండాలి, అవి మాత్రమే కామనలు కావు, ఇవి కూడా కామనవే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నా భార్య వినాలి, ఇదంతా డామినేషను. నా భార్య నేను చెప్పినట్లు వినాలి, దాంతో కలహం వచ్చేస్తుంది. నా పుత్రుడు పౌత్రుడు వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్లు వినాలి అని అది కామనే కదా. ఆ కామన విఘాతమైపోయి దుఃఖాన్ని మానవుడు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి సంగం అనేది కామన అని చెప్పడం అయినది. కనుక ఆత్మ అసంగ అంటే ఆత్మ అకామ అనియే పేరును. కాబట్టి ఆత్మ ఎందు కామనలు ఉండవు. మళ్ళీ దేని మీద పూర్వపక్షం, ఆత్మకామ ఇది శ్రుతే ఆత్మ విషయ అస్య కామో భవతి ఇది చేత్ నా. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. అంటే నన్ను యుఎస్లో ఒక విద్యార్థి ప్రశ్న అడిగాడు, బహుశా హృషికేశ్లో కూడా అడిగి ఉంటాడు, అడిగినట్టే గుర్తు. మళ్ళీ ఇప్పుడు హృషికేశ్ వెళ్తే మళ్ళీ అడుగుతారు కూడా. ఈ విద్యార్థులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, తప్పేం లేదు, అడగచ్చు, కానీ తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉంది కదా, జిజ్ఞాస అంటే అర్థం ఏమిటి? జ్ఞానము కావాలి అనే కోరిక, మరి అది కూడా కామనే కదా. ఇంకొక ప్రశ్న, ఒకడు నన్ను అడిగాడు, కామనలు విడిచిపెట్టాలి అనే కోరిక కూడా కోరికయే కదా. అంటే నేను చెప్పాను, కామనలను విడిచిపెట్టాలి అనే కోరిక కోరిక కాదు, అది కోరిక కాదు. ఎందుకంటే ఇట్ ఈజ్ అ ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ డిజైర్స్. నేను కామనలను విడిచిపెట్టాను అన్నారనుకోండి, ఆ క్షణం నుంచి ఏముంటుంది? కామనలు ఉంటాయా? అభావం ఉంటుందా? అభావం. కాబట్టి కామనలను విడిచిపెట్టాలి అని అనుకుని వెంటనే మీరు విడిచిపెడితే అది కామన కాదు. అది ఇట్ ఈస్ నాట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ డిజైర్, ఇట్ ఈస్ ఇన్ డీడ్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిజైర్స్. తర్వాత అథాతో బ్రహ్మ జిజ్ఞాస కూడా దగ్గర కూడా, జ్ఞానము అనేది ఆత్మస్వరూపమా ఆత్మకి బయట ఉన్నదా? ఆత్మస్వరూపం ఆత్మకు బయట ఉన్నదా అని ఎడలనే కామన అనే మాట వర్తిస్తుంది. ఆత్మస్వరూపం కావాలని కోరుకుంటే అది కోరిక. ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటాను, నా ఇంట్లో ఉన్న ఆహారాన్ని నేను తింటాను, దాన్ని కోరిక అంటారా? లేకపోతే హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసేస్తానంటే దాన్ని కోరిక అంటారా? దేన్ని కోరిక అంటారు? ఈ కామన అనే దాన్ని మీరు టెక్నికల్గా ఆలోచించకూడదు, దాని స్పిరిట్ తీసుకోవాలి. ఆత్మకామ అంటే అర్థం ఏంటో తెలుసిన, నాకు ధనము కావాలి అనే కామన లేదు, భోగములు కావాలి అనే కామన లేదు, స్వర్గము పుణ్యము ఇత్యాదులు కావాలి అనే కామన లేదు, ఇంకేం మిగలలేదు, అన్ని కామనలు కవర్ అయిపోయాయి, నా స్వరూపంలో నేనుంటే చాలు అనే కామన గలదు అన్నది అది. ఇట్ ఈస్ నాట్ ది బిగినింగ్ ఆఫ్ అనదర్ డిజైర్. నాకు వజ్రకుటుంబరం వద్దు కానీ యాపిల్ ఫోన్ కొనిపెట్టు అన్నారనుకోండి, అది నిష్కామన అవ్వదు.
ఎందుకంటే ఒక కామనని కాదని మరో కామన బిగిన్ అయింది. ఇది అలా కాదు, ఇది నాకు ఆత్మస్వరూపమునందు నిష్టయే నాకు చాలు అన్నాడు అనుకోండి, అంటే మిగతా కామనల్ని త్రోసిపుచ్చి ఒక కొత్త కామన బిగిన్ అయిందా? నో, ఉడికే కామశబ్ద ప్రయోగం మాత్రం చేత దాన్ని కామనల కేటగిరీలో వేసి పూర్వపక్షము చేయుట తప్పు. అలాంటి పూర్వపక్షం అది ఆత్మకామ అనే శృతి వల్ల కూడా ఆత్మ గురించి వీడికి కోరిక ఉంది కదా, ఆత్మ విషయ అస్య కామో భవతి. కాబట్టి ఆత్మసత్వ సుతరాము కామనలకు దూరమని ఎలా చెప్పగలవు? ఇది చేతున్నా ప్రదిశ్రితా ఇత్యాది విశేష శృతి విరోధాత్. ఓహో నో సారీ, నేను ఎక్కడ వ్యతిరిక్త కామాభావాత్ ఇప్పుడు ఆత్మకామ అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆత్మ ఎందు కామన గలవాడు అని కాదు, ఆత్మభిన్నమైన ఇతర అనాత్మల ఎందు కామనలు లేవు అని అర్థం. ఆత్మభిన్నమైన ఇతర అనాత్మల ఎందు వ్యతిరిక్త అంటే ఆత్మభిన్నమైన అనాత్మ ఎందు కామ కోరిక అభావము అని దానికి అర్థం. అంతే తప్ప నాకు నేను తప్ప నేనే కావాలండి అన్నాడు అనుకోండి, అంటే ఇతరులు వచ్చి నాకేదో సేవ చేయాలనే కోరిక నాకు లేదు అని అర్థం. అంతే తప్ప నాకు నేనే సేవ చేసేసుకుంటాను అంటే అలాగే ఉండదు. ఎనీవే ది పాయింట్ ఈజ్ అది ఆత్మకామ అంటే ఆత్మానం కామయతే అని కాదు, అనాత్మానం న కామయతే అని అర్థం. పరిసంఖ్య నిగేషన్, ఆత్మస్వరూపమునే నేను కోరుతున్నాను అంటే అభిప్రాయం ఏమిటంటే ఈ లోకంలో ధనాన్ని కానీ కీర్తి ప్రతిష్టల్ని కానీ లేక స్వర్గాది లోకములలో భోగములను కానీ లేకపోతే వైకుంఠాది లోకములను పొంది అక్కడ ఏదో చేయాలని కానీ నాకే కోరికలు లేవు అని అభిప్రాయం. లోకంలో ఉండే కోరికలు ఏమీ లేవు, అంతే దాని అభిప్రాయం. అంతేకాని ఆత్మకామన అంటూ అదో సెపరేట్ కామన ఏమీ కాదు. మళ్ళీ పూర్వపక్షం, ఈ పూర్వపక్షం ఎలా ఉంటుందంటే ఏమంటే మీరు చెప్పేది చాలా లోక విరుద్ధంగా ఉందండి, ఊళ్ళో వాళ్ళందరికీ ఒక దారి అయితే మీ దారి వేరే ఉంది కాబట్టి మీది తప్పు అని అది పూర్వపక్షం. ఓకే అలా కూడా ఉంటుంది పూర్వపక్షం. ఇప్పుడు మీరేమో గురు చండాల యోగం అనవసరం అని చెప్తున్నారు, కానీ మాకు ఎప్పుడు టీవీ చూసినా గురు చండాల యోగాన్ని చెప్తున్నాడు ఆయన, కాబట్టి అదే కరెక్ట్ అయ్యి ఉంది. అదో పూర్వపక్షం. ఏమిటో ఈ గురు చండాల యోగం మొదలుపెట్టేయండి, ఈ మధ్యన మొదలుపెట్టారండి, ఇది ఇంతకుముందు లేదు. ఇంతకుముందు కాలసర్పదోషము కుజదోషమే ఉన్నాయి తప్ప గురు చండాల యోగం ఇంతకుముందు లేదు. గత మూడు నాలుగు మాసాల నుంచి పట్టుకుని ఉతికేస్తున్నాడు ఈ గురు చండాల యోగం. ఆ టాప్ ప్రోగ్రామ్ పేరు గురు చండాల యోగము, ఎలా ఉన్న ప్రోగ్రామ్ అయింది. అరే తొడతో శరం కరోప ఏమీ లేదు, అది ఎవడైనా దాన్ని ఆ వర్డ్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయ్యి ఎవరికైనా ఉప్పు అందిందంటే వాళ్ళు దెబ్బలకు వస్తారు. ఏమిటా పద ప్రయోగం అది కూడా ఏమీ బాగులేదు. ప్రోగ్రామ్ పేరు గురు చండాల యోగం, రాత్రి 9 గంటలకు ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు మంగళవారం పొద్దున్న 11 గంటలకు గురు చండాల యోగము ప్రోగ్రామ్. అలాగే ఊరికే రిపీట్ చేస్తుంటే అది విని 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 దీని అర్థం ఏమిటని ఎవడైనా ఇన్వెస్టిగేట్ చేసేటనుకోండి. అప్పుడు కృష్ణ మాదిగా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి కనుక ఉప్పు అందిందంటే పెద్ద దెబ్బలను పెట్టేస్తాడు ఆయన. కాబట్టి ఇది కట్ చేయండి, రికార్డు అవ్వట్లేదు కదా. అబ్బా ఎంత శుభవార్త చెప్పారు, నేను ఇంకా ఎలా కావాలంటే అలా చెప్పచ్చు. సో ది పాయింట్ ఈజ్ ఏమిటా పదాలు అసలు ఆ చండాల శబ్ద ప్రయోగం మానేయాలి పాటికి. ఇంకా అదే శబ్ద ప్రయోగం చేస్తుంటే ఎవరికైనా తెలిసిందంటే బాగుండదు. పూర్వపక్షం వైశేషికాది తంత్ర న్యాయోపన్నం ఆత్మన కామాద్యాశ్రయత్వం
ఇది చేన్నా. ఏమంటే మీరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అడగండి, మామూలు జనాన్ని అడగండి, ఏమైనా నీకు ఏమైనా కోరికలు ఉన్నాయండి, ఆ కోరికలు నీలో ఉన్నాయా, నీ బుద్ధి నీకంటే భిన్నమైన నీ బుద్ధి ఏమి ఉన్నాయా అంటే వాడు ఏం చెప్తాడు, కోరికలతో ఇబ్బంది పడేది నేనా బుద్ధియా, నేనే కాబట్టి నాలోనే ఉన్నా. కోరికలు తీరితే సంతోషించేది నేను సంతోషిస్తానా లేకపోతే ఈ క్షేత్రం సంతోషిస్తున్నా, నేనే సంతోషం కాబట్టి నాలోనే ఉన్నా. ఎలా ఉన్నాయి ఈ యుక్తులు, ఈ యుక్తులను బట్టి కూడా కోరికలు ఆత్మయందే గలవు. వైశేషికులను ఉన్నారు, వైశేషికులు నైయాయికులు. వైశేషికులు అంటే కణాద మహర్షి వాళ్ళకి పూర్వ పురుషుడు, కణాద మహర్షి. వీటికి తంత్రములు అని పేరు. తంత్రము అనే పేరుకి అర్థం ఏంటో తెలుసునండి, ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటారు వాళ్ళు, ముందు ఒక స్కీమ్ పెట్టుకుంటారు. తంత్రము అంటే స్కీమ్ అని అర్థం. ఒక స్కీమ్ పెట్టుకుంటారు, ఆ స్కీమ్లో అన్నిటినీ ఫిట్ చేస్తారు, ఆ స్కీమ్లోనే అన్నీ ఫిట్ అవుతాయి. ఇప్పుడు అయ్యప్ప అని పెట్టుకుంటాడు, అయ్యప్ప అని పెట్టి దాని చుట్టూ ఏదో కొంత స్కీము బిల్డ్ చేస్తారు. శబరిమలలో ఉంటాడు ఆయన, అక్కడికి వెళ్ళి దర్శనం చేసి రావాలి, ఆ ముడి కట్టుకుని నెత్తిమీద పెట్టుకోవాలి, ఇలాగ ఏదో స్కీమ్ పెడతాడు. పెట్టి ఇప్పుడు అదంతా సెటరేట్ చేసుకుంటాడు, అదంతా వెల్ ప్లేస్డ్. మన గురుస్వామిని అడిగితే చెప్తారు ఆ స్కీమ్ అంతా కూడా. అది వన్స్ ఇట్ ఈజ్ ఇన్ ప్లేస్, మిగిలిన వాటిని అన్నిటినీ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు బ్రహ్మగారు అయ్యప్ప స్కీమ్లో దాన్ని బ్రహ్మదేవుడిని కూర్చోబెడతాడు, బ్రహ్మదేవుడికి ఏదో అయితే అయ్యప్పకి దండం పెట్టుకుంటే ఏదో తగ్గిందని ఏదో పెడతాడు, శివుడు విష్ణువు తల్లిదండ్రులు ఏదో పెడతాడు, గణపతి అయ్యప్పకి సోదరుడు అని ఏదో పెడతాడు, మొత్తంగా అన్నీ కవర్ చేస్తాడు. దీన్ని తంత్రము అంటారు. అలాగే ఇది వీళ్ళు రిలీజియస్ పీపుల్, వీళ్ళు థియాలజీ, థియాలజికల్ పీపుల్. ఆ థియాలజీ కూడా పిసరంత థియాలజీ. అదే వైష్ణవుల థియాలజీ అయితే వాళ్ళు దాన్ని ఓవర్ ఏ ఫ్యూ సెంచురీస్ దాన్ని బాగా ఎలాబొరేట్గా తీర్చిదిద్దారు, బాగా స్ట్రక్చర్ని గట్టిగా దాన్ని పటిష్టం చేశారు. శైవుల థియాలజీ కూడా పర్వాలేదు, అది కూడా బాగానే డెవలప్ చేసి పెట్టారు. ఏదో సంధ్యా సమయంలో తాండవం చేస్తాడని, పార్వతీదేవని, గంగని, ఇదని అదని ఏదో ఒక థియాలజీని డెవలప్ చేసి కైలాసం శంకర భగవత్పాదులు అక్కడికి వెళ్ళారని, వచ్చారని, ఈ పీఠాలని దానికి అటాచ్మెంట్ అని ఏదో మొత్తానికి డెవలప్ చేశారు. ఈ చిన్న చిన్న థియాలజీలు, సాయిబాబా థియాలజీ, షిర్డి బాబా థియాలజీ, పుట్టపర్తి బాబా థియాలజీ, అయ్యప్ప థియాలజీ, సంతోషి మాత థియాలజీ, ఇవన్నీ కూడాను, ఇంకా దత్తాత్రేయ థియాలజీ, ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి పుట్టేవి. ఈ థియాలజీలు ఇంకా బాగా డెవలప్ కాలేదు. వైష్ణవుల థియాలజీ అయితే బాగా పకడ్బందీగా డెవలప్ చేశారు. వీటన్నిటికీ తంత్రములు అని పేరు. ఇవి రిలీజియస్ తంత్రములు. వేరాజ్ పూర్వకాలంలో రిలీజియస్ దృష్టి ఎక్కువ, ఫిలాసాఫికల్ దృష్టి ఎక్కువ ఉండేది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఫిలాసఫర్స్గా ఉండేవారు, ద్వైతంలో కూడా ఫిలాసఫర్స్గా ఉండేవారు. శంకరుడి కాలంలో ఇన్ని థియాలజీలు ఏమీ లేవు, ఏవో కొన్ని థియాలజీలు ఉండేవి, వాటిని ఆయన పట్టించుకోలేదు. థియాలజీని ఏం పట్టించుకుంటారు, ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మొత్తానికి ఈ వైశేషికులు వీళ్ళందరూ ద్వైతవాదులు, వీళ్ళు ఫిలాసఫర్స్ నాట్ థియాలజియన్స్. వాళ్ళకు కూడా స్కీమ్ ఉంటుంది. కణాద మహర్షి ఉంటాడు, కణముల నుండి జగత్తు పుట్టే, పరమాణువుల నుండి జగత్తు పుట్టింది. అయితే పరమాణువులు ఎన్ని రకములు, 5 రకములు, ఆయన స్కీమ్ అది. ఎందుకంటే పృథ్వీ చెప్తేజో వాయువు ఆకాశములు అనే పంచభూతాలకి చెందిన 5 పరమాణువులు. ఈ పరమాణువులు వాటంతటా అవి కలిసి జగత్తు పుట్టిందా, లేకపోతే ఎవడైనా ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు నిమిత్త కారణము, వాడి పేరే ఈశ్వరుడు అన్నారు. వాళ్ళు విష్ణువు శివుడు అని అనలేదు, గాడ్ అన్నారు. వాడికి రూపం ఉంటుందని కూడా చెప్పలేదు, రూపాన్ని చెప్పలేదు. హౌ కెన్ యూ ఫిక్స్ ఏ ఫార్మ్ టు గాడ్? గాడ్ని ఒక ఫార్మ్, జీవుడికే ఫార్మ్ లేదు, వీడు ఈ ఫార్ముని వదిలి ఆ ఫార్ములోకి, ఆ ఫార్ముని వదిలి ఇంకో ఫార్ములోకి పోతాడని చెప్తున్నారా? జీవుడు మనిషిగా పుట్టాడు, ఇంతకుముందు పశువుగా ఉన్నాడు, అంటే ఇప్పుడు వాడికి ఫార్మ్ వాడికి ఇంట్రెన్సిక్కా లేకపోతే అవుట్ సైడా?
జీవుడికే ఫారం లేదని మీ మీ పురాణ కథల్లోనే చెప్పబడింది. ఇప్పుడు మనిషిగా ఉన్నాడు, వీడు కనుక పాపం చేస్తే ఎద్దై పుడతాడు లేకపోతే దొర్నై పుడతాడు అంటే వీడికి మనుష్య దేహం వీడి స్వరూపం కాదని తెలిసిందా లేదా? మరి మనిషికే ఫారం లేదనుకుంటే దేవుడికి ఎక్కడి నుంచి వస్తుందండి ఫారము? ఏదో ఒక పర్టికులర్ ఫారం దేవుడి నెత్తి మీదతో మోపి అది యథార్థం అన్న వెళ్ళంటాం. మీ ఇంకొకటి ఉంది నా దగ్గర, ఈ మధ్యనే ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, అది ఈసారి రేపు తీసుకొచ్చి వినిపిస్తాను. అది యథార్థం అన్న వెళ్ళటం, అది కేవలం ఉపాసన కొరకు కల్పించినది అని చెప్పక తప్పదు. కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ వైశేషికాదులు ఏం చేశారంటే ఈశ్వర అన్నారు. ఆయన సగుణుడు అన్నారే తప్ప సాకారుడు అని అనలేదు. అటువంటి ఈశ్వరుడు కొడుకున్నాడు, ఆయనే జీవులందరినీ సృష్టించాడు, జీవులు వేరు వేరు అని చెప్పి ఆ ఒక జీవుడు కోరికలు, ఇప్పుడు తామస జీవుడు ఉంటాడు, వాడి కోరికలన్నీ తమోగుణానికి సంబంధించి తిండి తాగుడు సంబంధించిన కోరికలు ఉంటాయి. సాత్విక జీవుడికి స్వర్గానికి పోవాలనే కోరిక ఉంటుంది. అంటూ ఈ విధంగా ఈ జీవుడు వేరు, ఆ జీవుడు వేరు, వీళ్ళ కోరికలు వేరు, వాళ్ళ కోరికలు వేరు అని చెప్పి కోరికలన్నీ ఆత్మయందే ఉంటాయి, ఆత్మలు అనేకము అని చెప్పారు. రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా దానికి తల ఊపుతారు. కాబట్టి ఈ రకంగా లౌకికమైన యుక్తులు చూసుకున్నా, వైశేషికులు నైయాయికులు మొదలైన వాళ్ళు పెట్టిన తంత్రాన్ని చూసినా, ఆత్మయే కామల కామనలు భయాలకి ఆశ్రయము ఆత్మయే. కామనలు భయాలు ఆత్మయందే ఉంటాయి. ఏమన్నా ఆత్మయందే కామనలు భయాలు ఉంటాయి అంటే ఇంకా అవి పోవు, ఇంకెక్కడికి పోతాయి? ఇప్పుడు దెయ్యం ఆత్మని పట్టుకుందా, బుద్ధిని పట్టుకుందా, దేహాన్ని పట్టుకుందా అన్నారనుకోండి, ఆ దేహానికి బుద్ధికి ఆత్మకి తేడా లేదన్నంతా ఒక్కటే అంటే ఇంకెక్కడికి పోతుంది ఆ దెయ్యం? అది ఆత్మనే పట్టేసుకుంటే ఇంకెక్కడికి పోతుంది అని వీళ్ళ ఆర్గ్యుమెంట్ నా. ఎందుకంటే హృది శ్రుతా ఇది విశేష శృతి విరోధాత్, అది తప్పది. ఎందుకంటే శృతి వేదం చెప్తుంది, ఏమని హృది శ్రుతా అని చెప్తుంది అని పని కట్టుకుని ప్రత్యేకించి విశేష శృతి కామనలు ఎక్కడ ఉంటాయి, హృదయంలో ఉంటాయి అని పర్టికులర్గా శృతి చెప్తోంది కనుక అటువంటి శృతికి విరోధం వచ్చేటువంటి వాక్యములు సరికాదు. అనపేక్ష్యాహతాహ వైదికాది సారీ వైశేషికాది తంత్రోపపత్తయః. కాబట్టి వైశేషికాదులు ఇవి తంత్రాలు అవి. ఇదిగో నేను చెప్పిన తంత్రం అనే మాట వచ్చింది, ఇంతకుముందు కూడా వచ్చింది, ఇవి తంత్రాలు ఇవి. అంటే ఎవడో ఒక ఆయన కూర్చుని కల్పించుకున్నది, అయితే కలెక్టివ్గా ఒక ఆయన కాకపోవచ్చు, కలెక్టివ్గా కల్పించుకున్నారు, కలెక్టివ్గా కల్పించుకుంటారు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ పెట్టారనుకోండి, దానికి నేను ప్రెసిడెంట్, ఈయన సెక్రటరీ, ఆయన జాయింట్ సెక్రటరీ అంటే ఏదో పెట్టి ఏదో ట్రెషరర్ అని పెడతారు. తర్వాత బైలాస్ అవి రాసుకుంటారు, అది పెరిగి పెద్దది అవుతుంది. మొత్తం ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ప్రపంచాన్ని అంతనే ఆక్రమించినట్టుగా అది ప్రపంచం అంతా వ్యాప్తి చెందితే దాని పేరే తంత్రము. అది రిలీజియస్ కావచ్చు, ఫిలసాఫికల్ కావచ్చు, లేకపోతే వరల్డ్లీ థింగ్ కూడా కావచ్చు. కాబట్టి ఈ తంత్రాలు ఇవి, వీళ్ళు కల్పించుకున్నవి ఇవి, వాళ్ళు చెప్పేటువంటి యుక్తులు అవి యుక్తులే కాదవి, శృతికి విరుద్ధము కనుక ఆ యుక్తులను యుక్తులుగా మీరు పరిగణించవద్దు. న్యాయ శృతి విరోధే న్యాయ ఆభాసత్వోపగమాత్. ఏవైతే శృతి చెప్పిన వచనమునకు విరుద్ధముగా ఉండి యుక్తులుగా భాషిస్తాయో అవి యథార్థమైన యుక్తులు కాదు, అవి హేత్వాభాసలే కాని హేతువులు కాదు అని మేము స్వీకరిస్తున్నాము అని ఆ పూర్వపక్షాన్ని కొట్టుపారేశారు. ఇంకా స్వయం జ్యోతిష్వ బాధనాచ, పైగా ఆత్మయందు కామనలు ఉన్నాయి అని మీరు అన్నట్లయితే ఆత్మ స్వయం ప్రకాశము అని ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఆత్మ స్వయం ప్రకాశము అని. అసలు ఈ మొత్తం బ్రాహ్మణం అంతా అలాగే ప్రారంభమైంది, జ్యోతిర్బ్రాహ్మణం. జ్యోతి అంటే ప్రకాశించేది ఆత్మ, దానికి ముప్పు వచ్చును. అది సంగ్రహవాక్యం, దాన్ని వివరిస్తా. కామాదీనాంచ స్వప్నే కేవల దృశిమాత్ర విషయత్వాత్ స్వయం జ్యోతిష్వం సిద్ధం
స్థితంచ బాధ్యేత. ఆత్మ కామనలకు ఆశ్రయము కాదనుటకు ఇంకో కారణం ఏమంటే, ఛాన్ ఉంది కదా అంచేది, ఇంకో కారణం ఏమంటే అట్లయినచో, అంటే ఆత్మ కామనలకు ఆశ్రయమైనచో ఆత్మ స్వయం ప్రకాశము అనే శృతి సిద్ధాంతమునకు విరోధము కలుగును. అది ఎలాగంటే, స్వప్నమునందు కామ సంకల్పాదులు కేవల సాక్షియుగు ఆత్మచే ప్రకాశింపచేయబడును కనుక ఆత్మ స్వయం ప్రకాశమని సిద్ధిస్తోంది. అసలు ఆత్మ స్వయం ప్రకాశమని మనకి ఎలా సిద్ధించింది అంటే, స్వప్నంలో వీడికి ఒక ప్రపంచం కనపడుతుంది, దాంట్లో ఏదో వస్తువు కనపడుతుంది, అది కావాలనే కోరిక కలుగుతుంది. ఇప్పుడు ఆ ప్రపంచం ఎక్కడ ప్రకాశిస్తోంది? ఆత్మ సాక్షి చైతన్యంలో ప్రకాశిస్తోంది. సాక్షి చైతన్యంలో ఏదో ఎలా ప్రకాశిస్తుంది? వీడు సాక్షి, వీడు సాక్షి. ఎందుకు సాక్షి అయ్యాడు? మొన్నటి పొద్దున్న నిద్ర లేచిన వెంటనే స్వప్నం బాధింపబడుతోంది, అంచేత సాక్షిని తేలింది. లేకపోతే ఎలా తేలింది? స్వప్నంలో వీడేమీ సాక్షి కాదు, మొన్నటి పొద్దున్న బాధింపబడింది కనుక వీడు సాక్షి. అయితే ఇప్పుడు వీడు సాక్షి, వీడి రోలు ఏమిటి అక్కడ? సాక్షి చైతన్యము అంటే వీడు రోలు, దాన్ని సాక్షిగా దర్శించడమే తప్ప వీడు దాంట్లో పార్ట్ కాదు. ఆ విషయం మొన్నటి పొద్దున్న తేలింది కదా, నిద్ర లేవగానే తేలింది. సో స్వప్న ప్రపంచమును ప్రకాశింపజేసేది సాక్షి చైతన్యము, అక్కడ ఒక వస్తువుని సాక్షి చైతన్యం ప్రకాశింపజేసింది, దాని మీద కోరిక పుట్టింది, దాన్ని ప్రకాశింపజేసింది సాక్షి చైతన్యము. అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే, కోరికని ప్రకాశింపజేసేదే సాక్షి చైతన్యం తప్ప కోరిక సాక్షి చైతన్యంలో పుడుతుందనడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకవేళ కోరిక సాక్షి చైతన్యంలో పుట్టిందనుకోండి, దాన్ని ప్రకాశింపజేయడం కుదరదు. అది కోరిక సాక్షి చైతన్యం కంటే భిన్నంగా ఉన్నప్పుడే ప్రకాశింపజేయడం కుదురుతుంది. కాబట్టి స్వప్నంలో ఏముంటాయి? సాక్షి చైతన్యము, బుద్ధి ఉంటాయి. కాబట్టి బుద్ధి ఎందే కోరికలు పుడతాయి, సాక్షి చైతన్యం వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఈ కారణం చేతనే బుద్ధి పరప్రకాశ్యము ఆత్మస్వయం ప్రకాశము అని మనం నిరూపించి ఉన్నాము. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ఆత్మయందు కామనలు ఉన్నాయి అంటే ఆత్మస్వయం ప్రకాశము అనేటువంటి దానికి ముప్పు వచ్చును. ఓకే, ఆత్మసమవాయిత్వే దృశ్యత్వానుపపత్తే చక్షుర్గత విశేషవత్. ఇప్పుడు మీకు కంటి మీద కాయ ఉందనుకోండి, మీకు కనపడుతుందా? అది కనపడదు. కంటి లోపల నలక ఉందనుకోండి, కనపడుతుందా? కనపడదు. కంటిలో నీళ్లు ఉన్నాయనుకోండి, కనపడతాయి మీకు? కనపడదు. అలాగే ఈ కామనలు కనుక ఆత్మయందే ఉన్నట్లయితే అవి తెలియబడవు, తెలియబడవు. ఆత్మ సమవాయిత్వే అంటే ఆత్మను విడది, ఆత్మ నుండి విడదీయరాని విధంగా కామనలు ఆత్మయందే ఉన్నవి అని చెప్పినట్లయితే అవి తెలియబడవు. లైక్ కంటి యందు ఉండేటువంటి విశేషములు, విశేషములు అంటే కాయ, నీరు, నలక మొదలైనవి కన్ను కంటి కనపడవు. కానీ మనకి కామనలు తెలుస్తున్నాయి, దృశ్యములు అవుతున్నాయి, దృశ్యములు తెలియబడుతూ ఉన్నాయి. కాబట్టి దృశ్యత్వము పొసగదు, దృశ్యత్వమే లేకుండా పోతుంది. కానీ దృశ్యములు అవుతున్నాయి కనుక కామనలు బుద్ధి ఎందున్నవే కానీ ఆత్మయందు లేదు. ఇది ఇంకొక క్లాసులో ఈ కామనల ప్రసక్తి పూర్తే ముందుకు మనం వెళ్తాము. మీరు ఓపిక్గా గంటన్నర సేపు విన్నారు, చాలా సంతోషం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.